పదే పదే అదే మాట చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే గనక నేను గడ్డం దియ్యను రాజీనామా చేసేస్తాను అన్నది అది అయిపోయింది తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు అదే మేమే లీడ్ తీసుకోబోతున్నాం లేకపోతే కనుక నేను రాజీనామా చేస్తాను సరే ఆయన గెలిచారు కాబట్టి అది నడిచిపోయింది పిసిసి పరంగా అయితే ఆయన పదవి ఉంది అసలు రాదు అనుకున్న దగ్గర నుంచి మూడు సీట్లు వచ్చినాయి అన్నటువంటి కాన్సెప్ట్ అయితే బీజేపీ కంటే సె వచ్చింది అన్నటువంటి దానికంటే కూడా ఓట్ల పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది అన్నది ఆయన కాపాడుకోవచ్చు ప్రస్తుతం స్థానిక ఎన్నికలు వచ్చినాయి ఇందులో దీని ఇప్పుడు గెలవాలన్నటువంటిది ఒక అంచనా వేసుకున్నారు దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తున్నారు మంచి పద్ధతి కానీ ఈ టైంలో ఆయన ఈ స్టేట్మెంట్ అవసరం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఏది నేను ఇది అయిపోగానే పదవికి వదిలేస్తున్నాను అనేటువంటిది ఇక్కడ ఈయన చేతిలో పవర్ ఉంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నాయకులు మాటింటారు సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి నేతలు జాగ్రత్త పడతారు ఈయన వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఈయన మాట ఎందుకు అంటారు అప్పుడు ఈయన అనుచ ఈయన పట్ల పాజిటివ్ ఉండి ఈయన ద్వారా అక్కడ రికగ్నైజ్ అయినటువంటి వాళ్ళు రేపు తమకు భవిష్యత్తు ఉండదు అంటే ఏం చేస్తారు అంటే రేపు మొత్తం వెళ్ళిపోతే కాంగ్రెస్లో ఉన్న దరిద్రం ఏంటంటే లీడర్ మారిపోగానే ఆ లీడర్కి నమ్మేటువంటి ఆ లీడర్ని నమ్ముకున్నటువంటి నాయకులందరినీ తొక్కేసేసి మళ్ళీ కొత్త వాళ్ళని తయారు చేసుకోవడం అనేది ఏ లీడర్ వస్తే వాళ్ళకి అనుగుణంగా తయారు చేసుకోవడం అనేది దాంట్లో ఉన్న ఒక విచిత్రమైన కల్చర్ అట్లాంటప్పుడు ఇప్పుడు మొత్తం బ్యాచ్ అందరూ ఏమైపోతారు రేపు మనకి రాదు అనుకున్నప్పుడు ఏటీఆర్ఎస్తో కలిసిపోయి వాళ్ళ వాళ్ళని గెలిపించుకోవడం లేకపోతే ఆడ పార్టీ తరఫున పోటీ చేయించుకోవడం చేస్తారు కదా లేదా వాళ్ళతో లొంగిపోతారు కదా ఎందుకంటే రేపు పొద్దున కేంద్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలంటే ఇక్కడ తమకు సపోర్ట్ ఉండాలి ఉత్తమ్ లాంటి ఓ పిసిసి చీఫ్ స్థాయిలో ఉన్నారని ఇక్కడ ఈ సపోర్ట్ రేపు ఉండదు అన్నప్పుడు యువతలు ఎవరు ఎలా గొడవ పెట్టుకుంటారు అక్కడ కంట్రోల్గా కమాండ్ ఉండకపోతే రేపు పొద్దున ఎన్నికల్లో కంట్రోల్ ఆగుతుందా ఇలాంటి టైంలో ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం ఏది నేను రేపు ఇది అయిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను వదిలేస్తాను వాస్తవంగా ఆయన ఉద్దేశం మంచిదే నెక్స్ట్ నాయకులు కొంతమంది ఇప్పుడు తొందరపడుతున్నారు కాబట్టి వాళ్ళు వర్గాల వారీగా విభజిస్తారేమో నాయకులు అనేటువంటి ఉద్దేశంతో చెప్పారు కానీ ఈ టైం రైటర్ అంగ అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్